హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ నటించిన సాహో ఆశించిన మేర ఫలితం రాబట్టలేదు. దీంతో తన తదుపరి సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి సక్సెస్ సాధించాలని కసిగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్. ఈ మేరకు రాధాకృష్ణ దర్శకత్వంలో కమిట్ అయిన కొత్త సినిమా సెట్స్పై చురుకుగా కదులుతున్నారు. హై రేంజ్ బడ్జెట్తో యంగ్ రెబల్ స్టార్ కెరీర్లో మరో భారీ సినిమాగా ఈ మూవీ రూపొందుతుందని సమాచారం. ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా అలరించబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా జగపతి బాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పాత్రను చాలా డిఫరెంట్గా మలిచినట్టు సమాచారం. ఇంతవరకు చేయని పాత్రలో జగపతి బాబు కనిపించే తీరు ఒక రేంజ్లో ఉంటుందని అంటున్నారు. విలన్గా కీలక పాత్ర పోషించనున్న ఆయన ప్రభాస్తో బిగ్ ఫైట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ కూడా విలక్షణంగా ఉంటాయని చెబుతున్నారు. గోపీకృష్ణ మూవీస్ యువి క్రియేషన్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ ఖనన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పనిచేస్తుండడం విశేషం. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.